హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెసిడెంట్ అయితే మాత్రం మనం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం, యానం బ్రిడ్జ్ దగ్గర. సో ఇదంతా కూడా గౌతమి నది. ఎప్పుడు కూడా ఇంత అలా వరద అయితే ఈ మధ్యకాలంలో అయితే ఇప్పుడు 1986లో వచ్చింది. అంతకు మించి ఈసారి అయితే మాత్రం ఇంకా ఎక్కువ వచ్చింది అన్నారు. సో ఇక్కడైతే మాత్రం లంక గ్రామాలు ఇవన్నీ కూడా ములిపోయినాయి. అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. చాలా హెల్పింగ్ అయితే చేస్తున్నారు గవర్నమెంట్ కూడా. ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేస్ కానీ పొలిటీషియన్స్ కానీ అందరూ కూడా హెల్పింగ్ బాగా చేస్తున్నారు. అవన్నీ కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఏంటంటే మాత్రం లంక గ్రామంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా ములిపోయినాయి. మ్యాక్సిమం వాటిని అందరూ జనాలు కూడా బయటికి తీసుకొచ్చి వసతి గట్ట ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ కూడా మీకు చూపిస్తాము. లాస్ట్ గోదావరి చూపించి, ఇది గోదావరి ఇదండి చూపించి సరిపోద్దా? చూడండి, నేషనల్ హైవేకి ఆనుకుని అయితే వాటర్ వచ్చేసిన సమానంగా వరద నీరు అంతా కూడా ఇంతవరకు అయితే ఎప్పుడు ఇలా రాలేదు. ఇంకొక అడుగు ఏమాత్రం పెరిగిందంటే రోడ్డు మీద కూడా ఆటోమేటిక్గా నాటల కూడా వరద వచ్చింది. సో మీరు దీని ముందు వీడియో చూసినట్లయితే అప్పుడు వరద స్టార్టింగ్లో అయితే ఉంది, ఒక 2 రోజుల క్రితం తీసింది. ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం 16 తారీఖు 2022. ఇక్కడైతే మాత్రం చూసినట్లయితే ఈరోజు నిన్న నుంచి కూడా చాలా పోటీ, అంటే ఒక ఫ్లో ఎక్కువగా వచ్చి మొత్తం వాటర్ అంతా కూడా చాలా ఇవి అయిపోయిందన్నమాట. మొత్తం ఉన్న ఇల్లు కూడా ఇన్నాళ్ళు ఇల్లు స్లాబ్ల వరకు కూడా మునిగిపోవడం చాలా ఇబ్బందిగా ఉంది జనాలకైతే. జనాలు అందరినీ కూడా మాక్సిమం బయటికి తెచ్చుకుంటున్నారు. నిన్నటిదాకైతే ఫుడ్ కూడా సప్లై చేశారు, కానీ ఇవాళ ఫుడ్ కూడా లోపలికి అడిగలేవలేని పరిస్థితి అంత అలాగైతే ఫ్లోటింగ్ ఉంది. సో దానివల్ల ఏంటంటే జనం అందరూ కూడా బయటికి వస్తున్నారు ఇంట్లో నుంచి. యానంలో అయితే మాత్రం 2-3 చోట్ల గండి పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అట్లా కూడా చాలా వరకు ట్రై చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు యానం గోదావరి అయితే మాత్రం ఒకప్పుడు ఇందులోంచి స్ట్రైట్గా వెళ్ళి తప్ప అవన్నీ కూడా ఎప్పుడు కానీ అంత పైకి వాటర్ అయితే ఎక్కేది కాదు. సో 1986 తర్వాత దాన్ని మించి రావడం అంటే ఇదేనంటే టాప్. సో మీరు ప్రజెంట్ యానం బ్రిడ్జ్ మించి అయితే చూస్తున్నారు గోదావరి అంతా కూడా ఒక ఉప్పెనలుగా చూసుకుని వస్తుంది చాలా స్పీడ్గానే. యానం అయితే మాత్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. లంక గ్రామాల ఎయిర్పోర్ట్ ఎవరు ఉన్నాయి కదా, ఎయిర్పోర్ట్ కూడా కొన్ని చోట్ల చిన్న చిన్న గంటలు అయితే పడుతున్నాయి. ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా ఏమి తెలియదు. సో ఎలా వచ్చేద్దరు ఇంక బయటికి ఆ తమ్మనిగా తమ్మనిగా సపోర్ట్.
దగ్గరికి దాటిందంటే మాత్రం యానం అంతా ఇంటి నుంచి మునిగిపోతుంది. ఇది ఆల్రెడీ దగ్గర దగ్గర వస్తుంది, ఒక 60 ఫీట్ కూడా కొన్ని చోట్ల అయితే వాటర్ లీక్ అయిపోతుంది. ఎసు భర్త లేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఆగట్లేదు. సో ఇక్కడ నుంచి కొన్ని చోట్లయితే లీక్ అయిపోతుంది వాటర్.